బాష్పోచ్చేకము కిరణజన సంయోగక్రియ ఒక సర్దుబాటు చర్యగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే బాష్పోచ్చేకం జరిగేటప్పుడు కిరణజన సంయోగక్రియ జరుగుతుంది అన్నప్పుడు రెండు సమానమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే కిరణజన సమయం అంటే బాష్పోచ్చేకం జరిగేటప్పుడు మనకేమైంది, ఇంతకుముందు పత్రరంధ్రాలు తెరుచుకోవడం జరిగింది. పత్రరంధ్రాలు తెరుచుకున్నప్పుడు బాష్పోచ్చేకం ద్వారా నీరు ఆవిర్రూపంలో పోతుంది అని చెప్పుకున్నాం. దాంతోపాటుగా అంతర్భాగంలోకి వాయువుల యొక్క వినిమయం, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది పత్రరంధ్రాల ద్వారా లోపలికి విసరణ చెందడం జరుగుతుంది. కనుక బాష్పోచ్చేకము కిరణజన సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సర్దుబాటు చర్యగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే బాష్పోచ్చేకము ముఖ్యంగా అన్ని రకాల క్రియలను నియంత్రించడం లోపల ముఖ్యంగా చాలా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థగా పేర్కొనవచ్చు. అందులో ముఖ్యమైనటువంటిది పాయింట్స్ చూద్దాం. ఇవి శోషణకు రవాణకు కావలసినటువంటి బాష్పోచ్చేక ఆకర్షణను ఏర్పరుస్తుంది. అంటే శోషణ అంటే గ్రహించడం, అంటే మృతికలో నుండి నీటి శోషణ అనేటటువంటిది జరుగుతుంది. ద నెక్స్ట్ తీసుకున్నటువంటి నీటి శోషణ ఫలితంగా ఆ కిరణజన సంయోగక్రియ ద్వారా తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు వివిధ ప్రదేశాలకు నీటిలో కలిసి జల విశ్లేషణము చెంది వివిధ ప్రదేశాలకు అంటే ఉపయోగపడేటటువంటి ప్రదేశాలకు ఆవశ్యకత కలిగినటువంటి ప్రదేశాలకు రవాణా చెందడం లోపల ఈ బాష్పోచ్చేక ఆకర్షణ ఫలితంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవ పాయింట్లో కిణజన సంయోగక్రియకు కావలసినటువంటి నీరును అందిస్తుంది. ఇక్కడ చూడండి, కిణజన అంటే బాష్పోచ్చేకము నిరంతరంగా అవిరామంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా నీటి స్తంభం ఏర్పడి మృతికకు పత్రాల మధ్యలో నిర్విరామ స్తంభము నీటి స్తంభం అనేటటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ పరిస్థితిలో నీరు కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రక్రియలో కిణజన సంయోగక్రియ కాంతి జల విశ్లేషణము చెందేటటువంటి ప్రక్రియలు, కిణజన సంయోగక్రియలో కాంతి దశ లోపల కాంతి జల విశ్లేషణము చెందేటటువంటి ప్రక్రియకు ఇది నీటిని అందించడం అనేటటువంటి జరుగుతుంది. బాష్పోచ్చేక ప్రక్రియ ద్వారా నీరు అందించబడుతుంది. ద నెక్స్ట్ థర్డ్ పాయింట్లో అంటే నేల నుంచి మొక్క భాగాలకు ఖనిజాలను రవాణా చేస్తుంది. అంటే మృతిక లోపల ఒక నీటిని మాత్రమే శోషించడమే కాకుండా వివిధ రకాల ఖనిజ పోషకాలు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు, అంటే మొక్కల పెరుగుదలకు కావలసినటువంటి అన్ని రకాల ఖనిజ పోషకాలు, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప మిగతావన్నీ ఖనిజ పోషకాలు మృతికలో నుండే శోషించబడతాయని చెప్పుకున్నాం. ఈ శోషించబడేటటువంటి ప్రక్రియ లోపల నీటితో పాటుగా ప్రవాహ రూపములో అన్నీ కూడా బాష్పోచ్చేక ప్రక్రియ ద్వారా శోషించబడి ఆవశ్యక ప్రదేశాలకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది థర్డ్ పాయింట్. ద నెక్స్ట్ బాష్పీభవన శీతలీకరణను గావిస్తుంది. అంటే బాష్పీభవనము చెందేటప్పుడు పత్ర ఉపరితలాలపైన బాహ్య వాతావరణం లోపల ఉండేటటువంటి ఆ ఉష్ణోగ్రతల విభేదించబడడం జరుగుతుంది. అంటే పత్ర ఉపరితలాలపైన అరౌండ్గా 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా తీసుకొని రాగలుగుతాయి. అంటే చల్లబరచడానికి పత్ర ఉపరితలాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల నుండి తట్టుకునేటటువంటి పరిస్థితులను చేయాలి అంటే బాష్పీభవనం లేదా బాష్పోచ్చేక ప్రక్రియనే ముఖ్య కారణము. అంటే అరౌండ్గా 10 to 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కూడా తగ్గించగలవు. ఏ విధంగా అంటే ఒక పత్రం యొక్క ఉపరితలం పైన తేమ ఏర్పడి బాహ్య ఉష్ణోగ్రతల నుండి తట్టుకోవడానికి 10 to 15 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా తీసుకొని వచ్చేసి పత్రాలను మరియు మొక్క భాగాలలో ఉండేటటువంటి కణజాలాలను రక్షించడంతో పాటుగా కిరణజన సంయోగక్రియ రేటును నిర్విరామంగా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ కణాలకు స్ఫీత స్థితిని కలిగించి ఆకారాన్ని నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. మనం బాష్పోచ్చేకంలో చూసుకున్నాం స్ఫీత స్థితి శ్లేద స్థితి. అంటే ఒక కణం అనేటటువంటిది ప్లాస్టిసిటీని కలిగి ఉంటుంది. ప్లాస్టిసిటీ అంటే ఆ కణం అనేటటువంటిది బాహ్యచర్మ కణాల కన్నా పత్రరంధ్రము చుట్టూ ఉండేటటువంటి రెండు కణాల లోపల, ఏవి రక్షక కణాల లోపల, లోపలి త్వచము ప్లాస్టిసిటీని కలిగి ఉంటుంది. ఫలితంగా పత్రాలు నీటిని శోషించినప్పుడు ఉబకడము, పత్రాలు నీటిని కోలిపోయినప్పుడు సగ్గిపోవడం అంటే తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుంది. నిర్మాణం అంటే ఉబికినటువంటి పరిస్థితిని స్ఫీత స్థితి అని, తగ్గిపోయేటటువంటి పరిస్థితిని శ్లేద స్థితిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా అంటే పత్రాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని సమకూర్చడం లోపల
బాష్పోచేయక ప్రక్రియలో ముఖ్యంగా స్ఫీతస్థితిని కలిగించడం ఫలితంగానే శీతలీకరణ ప్రభావం ద్వారా స్ఫీతస్థితిని ఏర్పరిచి ఒక కణానికి ఒక నిర్మాణాన్ని ఆకారాన్ని సమకూర్చడంలో సహాయపడుతుంది. ఇవి బాష్పోచేయకము ద్వారా ఉపయోగాలుగా పేర్కొనవచ్చు. మరి నిరుపయోగమైనటువంటి పరిస్థితి అంటే బాష్పోచేయకము కొన్ని పరిస్థితుల్లో అనావశ్యకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాష్పోచేయకము మొక్కలలో కంటిన్యూస్గా నిర్విరామంగా జరిగినట్లయితే పత్రాల లోపల ఉండేటటువంటి నీటి యొక్క గాఢత తగ్గిపోయి చివరిగా అంటే నీటి కొరత ఏర్పడేటటువంటి మృతికల్లో పెరిగేటటువంటి మొక్కల్లో నిర్విరామంగా బాష్పోచకం జరిగినప్పుడు పత్రాల లోపల లేదా మొక్కలో ఉండేటటువంటి నీటి గాఢత తగ్గిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇదేమైనా ఆవశ్యకమా? నిరుపయోగమైనటువంటి ప్రక్రియ, ఎలాంటి ఆవశ్యకత లేనటువంటి ప్రక్రియ. అయినప్పటికీ కూడా బాష్పోచేకాన్ని ఆవశ్యకము అయిన అనర్థముగా పేర్కోవడం జరుగుతుంది. బాష్పోచేకాన్ని ఇంత ఆవశ్యకత కలిగి ఉండి ఒకటి రెండు పాయింట్లు అనర్థాలు కలిగించినప్పటికీ చాలా ఉపయోగమైనటువంటి పనులే ఎక్కువగా ఉండడం ద్వారా బాష్పోచేకాన్ని ఆవశ్యకమైన అనర్థముగా పేర్కోవడము జరుగుతుంది ఈ కారణాల చేత. నెక్స్ట్ వచ్చేసి C3C4 మొక్కల లోపల అంటే బాష్పోచేకం జరిగేటప్పుడు C3C4 మొక్కలు ఎలాంటి స్థితుల లోపల, మనం ఇంతకుముందు చూసుకున్నాం C3 మొక్కలంటే కెల్విన్ వలయము, C4 మొక్కలంటే మనము జనరల్గా C4 క్రాంజ్ అంతర్నిర్మాణం కలిగినటువంటి మొక్కలు అని చెప్పుకోవచ్చు. అచస్లక్ పతం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా C3C4 మొక్కల లోపల బాష్పోచేకం రేటు ఏ విధంగా ఉంటుంది, ఏ స్థితి లోపల ఉష్ణోగ్రతల యొక్క విభేదముతో కూడా మొక్కలు ఏ విధంగా సమర్థవంతంగా ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోక్రియను జరుపుకోగలుగుతాయంటే C3 మొక్కలు తక్కువ బాష్పోచేకము జరిగేటటువంటి ప్రదేశాల లోపల పెరుగుతాయి. కనుక ఏ కాస్త బాష్పోచేకము రేటు పెరిగితే ఆటోమేటిక్గా పత్ర రంధ్రాలు మూసుకొని మొక్కలో కిరణజన్య సంయోక్రియను నిరోధించబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ యొక్క వినిమయం ఆగిపోతుంది. కనుక ఆటోమేటిక్గా C3 వలయం అనేటటువంటిది నిలిపివేయబడుతుంది. అందుకనే మనం ఏం చెప్పుకున్నాము, 15-25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే C3 వలయం జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ C4 మొక్కలు అత్యధిక ఉష్ణోగ్రత అంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా అంటే 30-40 or 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా C4 వలయాన్ని లేదా అచస్లక్ పతాన్ని జరుపుకోగలుగుతున్నాయంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా బాష్పోచేకం ఎక్కువగా జరిగినప్పటికీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి మొక్కల్లో కూడా C4 వలయము సమర్థవంతంగా కార్బన్ డైఆక్సైడ్ను స్థాపన చేస్తుంది అనేటటువంటి ప్రక్రియ C3C4 మొక్కల లోపల గుర్తించవచ్చు. దీనితో పాటుగా ఖనిజ పోషకాల శోషణ రవాణా, ఇది ఇంతవరకు బాష్పోచేకం గురించి చూసినాము. మరి నీటితో పాటుగా ఖనిజ పోషకాలు కూడా శోషణ చేయబడుతున్నాయని చెప్పుకున్నాం. అవి ఏ విధంగా రవాణా చేయబడుతున్నాయో చూద్దాం. శోషణ మరియు వాటి రవాణా గురించి చూద్దాం.